బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్. ఇటు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫ్లయాష్ కాంట్రాక్ట్ నీదా నాదా సై అంటూ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. కాంట్రాక్ట్ తమకే దక్కాలని ఇద్దరు నాయకులు కూడా పోటీ పడుతున్నారు. ఆర్టీపీపీ దగ్గరికి ఇరు నేతలు వర్గీయులు భారీగా చేరుకునే అవకాశం ఉండటంతో నిన్న ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరులు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లై యాష్ తరలించే కాంట్రాక్ట్ కోసం రెండు వర్గాలు కూడా పట్టుపడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అయితే అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. అటు జేసీ ఇటు ఆది వర్గాలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఈ వ్యవహారంపై చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఆర్టీపీపీకి సంబంధించి, ఫ్లై యాష్ వెళ్ళేదానికి సంబంధించి కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయండి. దానివల్ల ముందు జాగ్రత్త చర్యగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ లేకుండా చూడటం కోసం మేము ఉన్నాము. డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, వాటి రిజల్ట్ని బట్టి మా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడే కాదు, డిస్కషన్స్ నడుస్తున్నాయి, మీకు తెలియనే కాదు. అవి ఉన్న పొజిషన్ బట్టి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మా యాక్షన్ అనేది ఉంటుంది అంటున్నారు. అది ఆఫీసర్స్ కన్ఫామ్ చేయాలి. అది డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, హయ్యర్ లెవెల్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాం. మేమైతే ముందు జాగ్రత్త చర్యగా మా ఫోర్స్ని పెట్టుకొని ఉన్నాం. ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి మాకు, వాటికి సంబంధించి మా పాత్ర కాదు అది. ఆ ఇష్యూలో మేము ఎంటర్ కాము, బట్ ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడం కోసం మాత్రమే మేము ఉన్నాం. ఇక ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి నిన్న లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలను భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని, దీనిపై కడప ఎస్పీ జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23వ తారీఖున కడప నుంచి వస్తున్న సిమెంట్ ఇసుక లారీస్ను నిలిపివేసినట్లుగా తెలిపారు. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామని అన్నారు. తమ లారీస్ను లోడింగ్కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇవాటి నుంచి తమ వాహనాలను ఆపితే తేలిగ్గా తీసుకోమని ఆదినారాయణ రెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. లేఖపై స్పందించిన ఎస్పీ విద్యాసాగర్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దానికి ఇటు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర ఫ్లయాష్ కాంట్రాక్ట్ నీదా నాదా అంటూ కూటమి నేతల ఎమ్మెల్యేలు అయితే పోటీ పడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఇటు ఆదినారాయణ రెడ్డి వర్గం, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఇరు వర్గాలు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్, ఏదైతే గత 2 రోజులుగా నిన్న ఈ రోజు ఎర్రగొండలోని ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఫ్లయాష్ రవాణా టెండర్లకు సంబంధించి, రవాణా విషయంలో తమకు అధికారం ఉండాలి రవాణా చేయడానికంటూ ఓవైపు జేసీ వర్గం, మరోవైపు ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న పంతం అటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో, ఏదైతే వైసీపీ పరిపాలన కాలంలో పూర్తి స్థాయిలో అటు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు ఈ టెండర్ను దక్కించుకొని వారే అటు సిమెంట్ కంపెనీలకు ఈ ఫ్లయాష్ను తరలించేవారు. అయితే తాజాగా ఈ విషయంలో కొంత ముందడుగు వేసిన ప్రభాకర్ రెడ్డి గత అక్టోబర్ నుంచే ఈ టెండర్ ద్వారా మొత్తం ఫ్లయాష్ను తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన అనుచరుల వాహనాలు ఫ్లయాష్ తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో ఏదైతే తమ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆర్టీపీపీ ద్వారా వచ్చే ఫ్లయాష్లో తమకు కూడా భాగం ఉండాలంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం రావడం, దీనికి తోడు ఏదైతే గతంలో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపేష్ రెడ్డి ముందుండి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు, ఆయనే తన అనుచరులను అక్కడికి పంపి వాహనాలను ఆపివేసినట్లు సమాచారం. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో జమ్మలమడుగు డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ భారీ ఎత్తున పోలీసు మోహరింపు నిన్నటి నుంచి కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే తన వాహనాలను అడ్డుకున్న వారిని వెంటనే అడ్డుకున్నారని, వాటిని వదలకపోతే తాను పూర్తి స్థాయిలో
అక్కడికే వస్తానంటూ కూడా ఈ రోజు ఏదైతే ఆర్టీపీపీ దగ్గరికి వచ్చి తన వాహనాలను తీసుకెళ్తానంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు అక్కడున్న వాహనాల డ్రైవర్లు ఏదైతే పూర్తి స్థాయిలో లోడ్ చేసిన తర్వాతనే ఇక్కడికి నుంచి వెళ్ళిపోతాము, 85 కిలోమీటర్లు ఖాళీగా వెళ్ళలేమంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి ఏదైతే లోడింగ్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో తమకు లోడింగ్ చేస్తున్న వ్యక్తులు తమకు పూర్తి స్థాయిలో ఏదైతే బిల్లులు చెల్లించలేదు, వాహన కాంట్రాక్టర్లు కానీ ఇతర ఏదైతే ఈ టెండర్ పొందిన వ్యక్తులు అని వారు చెప్తున్నారు. మొత్తం మీద అక్కడ ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇరు వర్గాల మధ్య రాజు కుదుర్చడానికి కొంతమంది సీనియర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 2 ఎమ్మెల్యేలు సరిసగం ఈ టెండర్ను పంచుకున్నారో అదేవిధంగా మీరు కూడా చేయాలంటే లేదు మాకే కావాలని ఇరు వర్గాలు భీష్మించి కూర్చున్న పరిస్థితి ఫలితంగానే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి కారణమైనాయని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే తమ నియోజకవర్గంలో సిమెంట్ కంపెనీలు ఉన్నాయని ఒకరు, తమ నియోజకవర్గంలో ఏదైతే ఆర్టీపీపీ విద్యుత్ కేంద్రం ఉంది, ప్లయాష్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కదా అని మరొకరు. ఈ విధంగా ఇద్దరి మధ్య పంతాలకు పోవడంతో ఈ పరిస్థితి కారణమైందని అక్కడ స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు గత 2 రోజులుగా అక్కడ ఉదయం నుంచి రాత్రి కూడా అక్కడే పహారా కాశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. డిఎస్పీ జమలమడుగు డిఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఎస్పీకి రాసిన లేఖలో తన మీద 95 కేసులు గత ప్రభుత్వ వైసీపీ కాలంలో పెట్టారు, తాను భయపడే పరిస్థితి లేదు, తాను దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాను, దౌర్జన్యాలకు భయపడనంటూ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి భయపడి పార్టీ మారిపోయాడంటూ కూడా ఎద్దేవా చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇటు ఆదినారాయణ రెడ్డి వర్గం కూడా సీరియస్ గానే ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు వాటా కావాల్సిందేనని వారు కూడా ఉంటున్నారు. అయితే దయాస్ నింపిన తర్వాత రావాల్సింది తాడిపత్రికే కదా, అక్కడ ఎలా వస్తారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారం పార్టీకి కూడా తలనొప్పిగా, 2 పార్టీలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఈ విషయాలను పూర్తి స్థాయిలో ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆరాధించినట్టు సమాచారం. ఇరు వర్గాలు సమయం ఇద్దరు కలిసి రాజీతో వెళ్ళండి అంటూ కూడా ఆయన సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.